ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సంబంధించి విదేశీ విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు మొత్తంగా అంతా కలుపుకొని చూస్తే, ఇప్పుడు ఈ కాపునేస్తంతో సహా కలుపుకొని చూస్తే అక్షరాల 4770 కోట్ల రూపాయలు 22,89,000 మంది కుటుంబాలకు మేలు జరిగేలా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా మీ ఇంటి బిడ్డగా సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ కాపు నేస్తం అనే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో ఎంతో ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఏ అర్హతలు బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు వరుసగా 75,000 ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు మంచి జరిగే దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రతి పేద అక్క చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా 2,35,873 మంది పేద కాపు అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి బ్యాంకర్స్తో కూడా ఇదివరకే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ చేసిన పిమ్మట ఈ 15,000 రూపాయలు వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అన్నది కాసేపట్లో మనం బటన్ నొక్కిన వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎవరికైనా పొరపాటున అందకపోయిందంటే ఒకవేళ అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఈ అక్క చెల్లెమ్మకైనా కూడా ఎక్కడైనా కూడా ఉంటే దయచేసి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరైనా కూడా మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఎప్పుడూ చూడదు. మన ప్రభుత్వం అర్హత ఉంటే ఎలా ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలలో ఇప్పటికే పూర్తిగా లిస్టు డిస్ప్లే చేస్తున్నారు. ఎవరెవరికి వచ్చింది అని చెప్పి కూడా లిస్టు కూడా డిస్ప్లే అయి ఉంది ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ. ఆ పక్కనే అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే అయి ఉంది, అక్కడే గ్రామ సెక్రటేరియట్లోనే కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున మీ పేరు ఏదైనా ఆ లిస్టులో కనుక కనపడకపోతే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే వెళ్ళి ఆ గ్రామ సెక్రటేరియట్లో అర్హతలు చూడండి. చూసిన తర్వాత వెంటనే అప్లికేషన్ మీరు పెట్టుకోండి. ఇదే కార్యక్రమం ఇదే తేదీన రేపు నెల వరకు కూడా కొనసాగిస్తాం. రేపు నెల ఇదే తేదీన మళ్ళీ కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమం ద్వారా మేలు జరిగేట్టుగా కూడా చేస్తాం. ఎందుకంటే మన ప్రభుత్వం ఎలా మంచి చేయాలి అనేది ఆతృతతోనే పనిచేస్తుంది. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరూ కూడా మిగిలిపోకూడదు అన్న ఆరాటంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ పొరపాటున పేరు లేకపోయిందంటే ఖచ్చితంగా నమోదు చేసుకోమని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనందరం కూడా మన గుండెల మీద చేతులు వేసుకుని పాలనలో తేడాను ఒక్కసారి గమనించమని చెప్పి మాత్రం సవినయంగా మీ బిడ్డలా కోరుకుంటున్నాను. గతంలో మాట చెప్పింది ఏమిటి, గత ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో సాలీన ప్రతి సంవత్సరం 1,000 రూపాయల చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిందెంత అని చూస్తే మొత్తం కలిపి ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం కలిపినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చింది ఎంత అంటే కేవలం 1,800 కోట్ల రూపాయలు, 1,874 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. అంటే సాలీనా ఎంత అని చెప్పి చూస్తే ఏడాదికి సగటున 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం.
అదే ఈ సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఒక్క 13 నెలల కాలంలోనే ఎంత ఇచ్చామని చూస్తే అక్షరాల 4770 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డల మీకు ఇవ్వగలిగామని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను దీని ద్వారా మీకు సంపూర్ణంగా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా ఎక్కువగా కూడా మీకు మంచి చేయడానికి రాబోయే రోజుల్లో దేవుడు సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను ఇక మీ తరపు నుంచి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచనలు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పండి నేను రాసుకోవడం కూడా చేస్తాను ఇంకా ఏదైనా దీన్ని బెటర్ గా చేయడానికి ఏదైనా చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి నాని టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పేద కాపు తెలగ బలిజ మరియు ఒంటరి కులాల్లో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా పేదరికంలో మగ్గుతూ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహకారం అందితే వారు కూడా వారి కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా వారికి ఉన్నటువంటి తక్షణ అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాపుల్లో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినటువంటి మేరకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇటువంటి కరోనా అటువంటి మహమ్మారి సంబంధించి ఎదుర్కొనేటువంటి ఆ విపత్తు సమయంలో కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 236,000 మంది పేద కాపు తెలగ బలిజ ఒంటరి మహిళలందరికీ కూడా దాదాపుగా ఈ సంవత్సరం 354 కోట్ల ఆర్థిక సహాయం అందజేసేటువంటి విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేద మహిళకు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ 5 ఏళ్లలో మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఆర్థికంగా వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కాపు మహిళలందరి తరఫున కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ కూడా తెలుసు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కాపులందరికీ కూడా ఎన్నో వారందరికీ కూడా మేలు చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి రాజకీయంగా వారందరినీ కూడా వాడుకునేటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఆర్థికంగా ఎక్కడ కూడా వారి కాపులందరికీ కూడా ఎవ్వరికీ కూడా అండగా నిలబడకుండా ఎంతో అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా నేనున్నాను అంటూ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కేవలం ఈరోజు ఇస్తున్నటువంటి ఈ 15,000 రూపాయలు మాత్రమే కాదు వివిధ పథకాల ద్వారా అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి లేకపోతే పెన్షన్ దీవెన విద్యా దీవెన వసతి దీవెన ఇటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపుగా 4,416 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్థిక సహాయం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కాపులందరికీ కూడా చేయటం మాత్రమే కాకుండా దానికి అదనంగా 354 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈరోజు చేయటం అనేది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా కాపులకు అండగా నిలబడినటువంటి సందర్భం లేదు ఇటువంటి సందర్భంగా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అందరి తరపున కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి సంబంధించి మరి ఈస్ట్ గోదావరి నుంచి ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు సంబంధించి ఇంటరాక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ఈస్ట్ గోదావరి నుంచి మొదలు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ మా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి సార్